మోడీకి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి. ఓ పక్కన జగన్ గారిని దువ్వుతూ ప్లాన్ బిగా ఉంటే ఉంటుంది ఒక చిన్న బిస్కెట్ గార్డ్ పక్కన. ఈ బిస్కెట్ గార్డ్ బిస్కెట్లు వేస్తే చాలు, ఒక పావుల ప్యాకేజ్ ఇస్తే చాలు, అలా పడి ఉంటాడు అని చెప్పి అటు చూడు బే. ఈ పవన్ ని ఆంధీయే ఇది సార్ నా బ్రాండ్. ఏదో మర్యాదకు పిలిచి ఒక బిస్కెట్ ఇచ్చినందుకు ఓ రెచ్చిపోయి కవితలు. ఈ పవన్ ని ఆంధీయే చూడు చూసుకో. ఏమే లపాకి ముంజ అనిత ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడి నుంచి ఏరుకొస్తారో తెలియదు గానీ ఇలాంటి పెచ్చ కంపలను అందరినీ ఏరుకుని వస్తారు. ఏమే ఆ బుద్ధ వెంకన్న వెనకాల వెళ్ళలేకపోయావా, తోడలేరంట? ఏందే బెదిరేస్తున్నారా? హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దూ గానిలే, చాలా ముచ్చట పడుతున్నావు కదా. పరబ్రహ్మం పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? డిజిటల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ టేకప్ చేయాలి. అయిపోయాడు బాబాయ్ గారు, అయిపోయాడు. సోషల్ మీడియాలో కొంచెం రివ్యూజింగ్ వర్డ్స్ కానీ చాలా మంది పెడుతూ ఉంటారు, వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. నీలాగే పిచ్చవాగుడు వాగి బజారు మండలంతో ఫేమస్ అయిపోయింది. ఆంధ్రా లేడీస్ పవర్, ఆంధ్రా లేడీస్ లేడీ పోలీస్ పవర్ ఏందో చూద్దూ గాని ఉండు, వెయిట్ చెయ్యి. కూటమి నేతలను నోటికి వచ్చినట్టు తిట్టింది. రోడ్ను బాగా బజార్ ముంజలాగా బలిసి ఈ మధ్య ఇలా తయారయ్యావు నువ్వు. దారుణంగా మాట్లాడింది. లోకేష్ రెడ్ బుక్ లో తొలి వరుసలోనే శ్రీరెడ్డి పేరున్నట్టు తెలియవస్తోంది. ఇప్పుడు ఇప్పుడు చాలా రెచ్చిపోతున్నావు అనిత, నెక్స్ట్ నీకే ముహూర్తం. రే లక్ష్మణ్ రెడీయా? రెడీనా? ఆడదానివి ఆడదానిలా ఉండు, రెచ్చిపోకు. మీరు మీ అమ్మ జాగీరా, మీ అత్త జాగీరా, లేకపోతే మీ బాబు జాగీరా? మీరు ఎంత రెచ్చిపోయినా పేటిఎం గాళ్ళు పేటిఎం బ్యాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది తప్పుకుంటున్నారు. మీలాంటి పేడ్ ఆర్టిస్టులు ఇరుక్కుని ఎంత తీసుకున్నా రూలింగ్ కూడా దగ్గర. వైఎస్ఆర్ సిపికి మంచి రోజులు వస్తున్నాయి. జగన్ మామయ్యా, మీలాంటి ఎల్లులపై రేఖలు ఎన్నొచ్చినా ఎగిరిపోవలసిందే గాలికి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. జై వైఎస్ఆర్ సిపి, జై జగన్. అంటే నా పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. గుడ్ మార్నింగ్, హావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్. ఎందుడు ఎందుడు, ప్రజలు వద్దన్నారు, పార్టీ నేతలు చీకొట్టి ఒంటరిని చేశారు. సొంత అనుచరులే హ్యాండ్ ఇచ్చారు. మొత్తానికి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజారెడ్డి ఒంటరయ్యారు. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా నోరు పారేసుకున్నారు రోజా. ఒక్క మాట మంచిది. చివరకు తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ ను సైతం రోజా వదల్లేదు. ఎంతసేపు జగన్ మెప్పు పొందడానికి అన్నట్టు ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడానికే టైం కేటాయించారు. అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలే ఏం కాదు, పది మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా మీకు, పది ముష్టి వేసాం, ఆ పదితో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు, వై నాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వై నాట్ 21 అయిపోయింది.
Y021 నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజి కారు కొన్నారు. బెంజి కారు కొన్నారు బానే ఉంది. బెంజి కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అయితే బాగలేదు అని అంట. రాధా 550 స్టీల్ TMT. రోడ్స్ మీరు చూడండి, ఎక్కడికి వస్తారు, ఏ జిల్లాకు వస్తారు నేను చూపిస్తాను. మీరు నిజాన్ని తెలుసుకోవాలి, అటు చూడండి. ఈరోజు మీరు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్డు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 ఇయర్ కి మేము ఖర్చు పెట్టింది 42,236 కోట్లు. అమర్ రాజన్ తరిమేశారు మీరు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు. అలానే వచ్చాయి పేర్లు, చెప్తే మీరే చెప్పు. చెప్పి తగలడు. గ్రీన్ కో, పెప్పర్ ఎలక్ట్రిక్ బస్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, జిందాల్ స్టీల్, లైఫ్ ఇస్ ఫార్మా, కాకినాడ. రుకో జరా, సబర్ గురు, ఆదిత్య బిర్లా క్లాసిక్ సోడా, సెంచురీ ప్లైబోర్డ్, పనాసోనిక్ హావెల్స్, యకోహామా టైర్స్, ఇలా చెప్పుకుంటే బోధ చాలా ఉన్నాయి. ఏం లేదు అంటే నువ్వు నమ్ముతావా? కష్టం అండి, నేను నమ్మలేదు. నేను అంటే రాలేదు. మరి లైక్లు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏడుస్తున్నావా? ఏయ్ ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? ఏహ్ బలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర అటు బూట్లు దుడుకుతా, అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. రాధా 550 స్టీల్ TMT. చెప్పమ్మా రోజమ్మా చెప్పు. 2024 టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరా. ఏంది నా జగనన్న, మనం మంత్రి పదవి ఇచ్చి పర్యటక శాఖ ఇచ్చి జగనన్న నో మోర్, జగనన్న పరార్. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దిగండి. చిక్కటి చిరునవ్వు, ఏమి తెలియని అమాయకుడు మాదిరి, కరుణామేడి మాదిరి యాక్టింగ్ చేసి డ్రామాలు చేసి రోడ్ల బడికి తిరిగి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని, ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా చేసి రాజధాని లేకుండా గంజాయికి రాజధాని చేసి, డ్రగ్స్కి రాజధాని చేసి, ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాలు ఏ విధంగా అక్రమాలు చేశాం, ఏ విధంగా అక్రమంగా చెన్నైకి గ్రావిల్ తరలిచ్చినాం. చాలు మహాప్రభా, చాలు. మన రెండు చోట్ల మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు మీరు ఏం చేశారో అదే కూడా భవిష్యత్తులో చేయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేసం కొడకల్లారా. గెలిచింది 100కి 100%. దెబ్బ అదర్శ కదా. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవిత కాలం ఇస్తున్నా. అవునా? జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఏమిటది, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు, నాకు తెలిసినంత వరకు. ఉన్నది ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఐసీపీని అధపాతాలానికి తొక్కేశాడు. గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. మీకు వీడియోలు చేసేవాళ్ళు, షూటింగ్ క్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి వైఎస్ఆర్ సిపి ఏం మాట్లాడినా అది అబద్ధం, అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. జేఎస్పీ ట్రాలర్స్ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు. నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న, ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నా లాంటి వాడు కావాలి, అంతే నవ్వుకోండి. ఏం చేయగలరండి, నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. నేను నిన్ను ఫినిష్ చేస్తా, అర్థం కాలేదా? అటు చూడు. ఇందులోంచి దేవుడి మొహం చూడాలి, ఇలాంటి చెడిపోయిన వాళ్ళ మొహం రాత్రులు చూడాలి. జగనన్న, జగనన్న, మీకు నా సెల్యూట్. అటు చూడు బే. జగనన్న, జగనన్న, సెల్యూట్ కొట్టుకోండి. ఇద్దరు కూర్చొచ్చు, బొక్క జుబ్బా. జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహం. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? దాని మొగం మడత కాజా అంత ఉంది, దాని మొగం మడత కాజా అంత ఉంది. జగనన్న, జగనన్న, ఆయన అంటే విన్నావుగా? ఈరోజు స్వాతంత్రం వచ్చి అబ్బా కాముకులండి, నాకు అసలు చెవులు పట్టేస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఏంటి బాబా, ఇంకోసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత గుడ్ ఎల్కేజీలో పడండి. వర్ధంతికి జయంతికి కూడా తెలియని తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్ప చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికి రోమాలు నిక్కబడుచుకుంటాయి. తెలిసింది చెప్పకురా. దేశ వ్యాప్తంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వర్ధంతికి జయంతికి కూడా తెలియని తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష.